एपी सीएम वैएस जगन चेस्तुन्न अभिवृद्धि तन विजयानिकी श्रीराम रक्षणि तन तंड्री स्वर्गीय बागादि रमण आशीस्सुलतो वाकलवल्स ग्राम पंचायती सर्पंचगा नामिनेशन वेयडं जरिगिंदि। रानुन्न नालुगो विडत एन्निकल्लो विजयं साधिस्तानि बागादि मनोज कुमार अन्नारु। శ్రీకాకుళం జిల్లాలోని వాకలవల్స గ్రామం పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్న మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలే తన విజయానికి దోహదపడతాయన్నారు। సీఎం జగన్ ఇంటింటికి పెన్షన్, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, దాని దృష్టిలో ఉంచుకొని గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉండి కృషి చేస్తానన్నారు। వీరందరి ఆశీస్సులతో తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు। తానెప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజల మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని, 21వ తేదీ జరగనున్న పంచాయతీ ఎలక్షన్స్ లో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు। ఓటర్ మహాశయలకు అందరికీ నా అభినందనలు। నేను మా నాన్నగారు, తాతగారు మా ఊరికి మా చిన్నప్పటి నుంచి తరతరాలుగా సేవలు చేస్తూ వచ్చారు। అదే విధంగా నేను కూడా వాళ్ళ బాటలోనే, పెద్దవాళ్ళ బాటలో ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లో దిగడం జరిగింది। యువతరానికి ఆదర్శంగా మన ప్రభుత్వాలు ప్రజలకు మధ్యలో వారధిగా అందరికీ అన్ని అందుబాటులో వచ్చేలాగా నా వంతు నేను కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, సాయంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను। అలాగే వాకలవల్స గ్రామం అభివృద్ధికి తోడ్పడతానని భావిస్తున్నాను। ఏ పార్టీ పరంగా చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో పార్టీ మన ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు రావాల్సినవి ఉన్నాయో, అలాగే ఊరికి అభివృద్ధి తోడ్పడడానికి కావాల్సిన ఏవైతే మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ లేదా రోడ్లు, భవనాలు ఏవైతే అభివృద్ధి కోసం చేయవలసినవి ఏవైనా కానీ చేద్దామని నేను ఉద్దేశిస్తూ రాజకీయాల్లో దిగడం జరిగింది। మీ అందరి ఆదరి అభిమానాలు ఉండాలని, అలాగే ఈ మొదటిసారిగా పోటీ చేసిన యువ నాయకత్వం వర్ధిల్లేలాగా దీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। బగాది మనోజ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాకలవల్స గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను।